ముంపు బాధితులకు వరద సహాయం చేయకుండా తమపై సీఎం రేవంత్ రెడ్డి బురద వేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తమపై ఆరోపణ చేయటమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు విఫలమయ్యారంటూ ఆక్షేపించారు. ఏపీ సీఎం వరదల్లో తిరుగుతుంటే రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారంటూ విమర్శించారు. వాతావరణ శాఖ చెప్పినా ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. వరదల్లో 16 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతుందని, కానీ 31 మంది చనిపోయినట్లు తమకు సమాచారం ఉందన్నారు హరీష్ రావు. ఉండి ఆ రోజు అధికారంలో ఉన్న మా మీద విమర్శ చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న మా మీద విమర్శ చేస్తున్నాం. అదే కింద పడ్డానే మీదపడ్డానే అన్నట్టు నీ కథ. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు నిర్వర్తించు. ఇవాళ 3 మంత్రులుండి ఖమ్మం జిల్లా ప్రజల్ని కాపాడడంలో అక్కడ ఫ్లాప్ అయింది. 3 మంత్రులు ఫెయిల్ అయిందని ఇప్పుడు ముఖ్యమంత్రి బయలుదేరి ఖమ్మం. 74 ఏళ్ళున్న నాయకుడేమో ఆడ నిన్న నీళ్ళలో తిరుగుతుండు, పడవలెక్కుతున్నాడు, రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నాడు. 54 ఏళ్ళున్న ఈయనేమో నిన్న మొత్తం ఇంతకెళ్ళి బయటకెళ్ళలేదు. నేను 20 నిన్న వాస్తవానికి ఇంత పెద్ద రాష్ట్రం మనది, కనీసం ఒక హెలికాప్టర్ను కూడా నువ్వు పంపించలేని నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినావు కదా. నిన్న ఒక హెలికాప్టర్ పోయి ఉంటే ఇవాళ ఎన్ని ప్రాణాలు కాపాడుకుని ఉండేవాళ్ళు.